ओम नमः शिवाय। कार्तिक मासम अंटेने परमेश्वरुनिकी अत्यंत प्रीतिदायकमैनटुवंटि मासमु। ई मासमुलो मनमंदरं कूडा ఒక దీపాన్ని వెలిగించినట్టయితే మనం ఎన్ని జన్మములో చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయని మరకు కార్తీక పురాణంలో కూడా చెప్పబడింది। అటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రేపు అనగా 20వ తారీఖు సోమవారం కార్తీక సోమవారం మొదటి సోమవారం రోజు భారత జాగృతి ఆధ్వర్యంలో మన నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలోని కోనేరులో భారత జాగృతి ఆధ్వర్యంలో కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఇట్టి కార్యక్రమానికి మన భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మన ఎమ్మెల్సి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు కూడా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు। కాబట్టి సోదరి మనలందరూ కూడా రేపటి సోమవారం నాడు ఈ లక్ష కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ మాకు ఈ జాగృతి ఆధ్వర్యంలో ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి ఆలయ చైర్మన్ సోదరుడు బిల్లా మహేష్ గారికి మా భారత జాగృతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనందరిపై మన జిల్లాపై పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ। ఈ కార్తీక దీపోత్సవం రేపు సాయంకాలం 5 గంటలకు ఉంటుంది। రేప్ సోమవారం కార్తీక సోమవారం కాబట్టి రేప్ సాయంకాలం 5 గంటల వరకు సోదరి మనులు భక్తులందరూ ముఖ్యంగా మా ఆడపడుచులందరూ కూడా ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా కోర్చు। మన కవితక్క గారు కూడా వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున రావాలి। అన్ని ఏర్పాట్లు మేమే చేయడం జరిగింది। దీపెంతలు కావచ్చు నూనె కావచ్చు ప్రతిది కూడా మీకు ఎటువంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది। మీరు వచ్చి ఈ దీపోత్సవంలో పాల్గొని ఆ భగవంతుని యొక్క సన్నిధిలో దీపాన్ని వెలిగించాల్సిందిగా మీ అందరికీ సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను। శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం నిజామాబాద్ వారి కార్తీక మాసోత్సవం సందర్భంగా మొదటి సోమవారం రేపు అత్యంత ప్రధానమైనటువంటి ఈ మాసంలో దీపాలు వెలిగించినట్టయితే అందరికీ మంచి జరుగుతది। కావున దాని ఉద్దేశపూర్వకంగానే భారత జాగృతి వాళ్ళు రేపు కోనేరు ఎక్కడైతే ఉన్నదో అక్కడ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। ఇట్టి కార్యక్రమానికి అఖిల భారత అధ్యక్షురాలు గౌరవనీయులు కవితక గారు విచ్చేస్తున్నారు। కావున ఇక్కడ భక్తులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము। అలాగే రేపు అన్ని విధాల మేము ఏర్పాట్లు చేసినాము। నూనె కానివ్వండి ఇక్కడ దీపాలు కానివ్వండి అన్ని రకాల మేమే ఏర్పాట్లు చేసినాం కనుక మహిళా సోదరి మనల్ని పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మా తరఫున మేము కోరుతున్నాము। ఇటు అవకాశాన్ని కల్పించినందుకు కూడా ఇక్కడ ఈ జాగృతి వారికి కూడా మా తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతాం। ఎప్పటిలాగానే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కనుక దానికి కూడా అందరూ రావాల్సిందిగా కోరుచు। కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారి ఆధ్వర్యంలో లక్ష దీపాల ఉత్సవము మహోత్సవం జరుగుతుంది। కావున ఎక్కువ కంఠేశ్వర మందిరంలో కోనేరు వద్ద జరుగుతుంది। కావున ఇట్టి కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో మహిళలు ప్రత్యేకంగా సాయంకాలము 5 గంటలకు స్టార్ట్ అవుతుంది। మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని